కర్నూలు జిల్లాలో గత 5 రోజులు కురుస్తున్న భారీ వర్షంలో రైతులకు కన్నీటి ఆవేదన మిగిల్చాయి. కర్నూలు జిల్లాలోని 17 మండలాల్లో 95 గ్రామాల్లో వరద ప్రభావం కనిపించింది. ముఖ్యంగా నంద్యాల రీజియన్లోని నంద్యాల, మహానంది, పండ్యాత్మపురం, గోస్పాడు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే మొక్కజొన్న, సొత్త పంటలు ఈ భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చెరను వరద నీరు ముంచెత్తడంతో పంట నీట మునిగింది. దీంతో రైతులు తాము పెట్టిన పెట్టుబడికి కనీసం పైసా కూడా వచ్చే అవకాశం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో, ముఖ్యంగా వరదలతో తీవ్రంగా నష్టపోయినా తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. మహానంది మండలం నందింపల్లి గ్రామానికి చెందిన వెంకటశెట్టి అనే రైతు తాను వేసిన మొక్కజొన్న సొద్ద పంటలు తీవ్రంగా నష్టపోయాడు. ఆకస్మికంగా వచ్చిన వరదలకు, వర్షానికి బయట ఆరోపిస్తున్న సొద్ద కంకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్కెట్లో అమ్మినా కూడా కొనడం కష్టమని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చేయకొచ్చింది కాదు, మరి ఇదిగుతా నీటి పాలు అయిపోయింది, చదవండి పోసుకున్నాము, తడిచిపోయినాయి. అదే ఎకరాకు 10,000-8,000 పెట్టుబడి వచ్చింది. అది 8,000 ఎకరాల మీద ఈ నీళ్ళినాయి కదమల నష్టం. ఏమంటారో కాదే బరవాడలోకి వెళ్ళకే నాన్నే కదా, ఆడికి ఇది తీర్మానం అయినామా, మళ్ళీ చినుకులు పడితే మళ్ళీ మొలకలు వచ్చాయో మోసొచ్చాయో తెలియదు. కూలీలు ఏమో డబల్ అయిపోతున్నాయండి, చూసి పదంగలేం కదా. తాజా సమాచారం కోసం దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ ఉన్న ఎర్ర బటన్ ప్రెస్ చేయండి.